సైరా అంటే నువ్వేనా? అవును. నీ చార్లీ జైల్లో ఫుట్ పడింది, కానీ నువ్వు ప్రేమతో తెచ్చిన స్వీట్సే పడలేదు. ఎందుకంటావు? మాట్లాడు. చార్లీకి డ్రగ్స్ అలవాటు ఉందా? అప్పుడప్పుడు పార్టీస్లో తీసుకుంటూ ఉంటాడు. నీతో ఆ డ్రగ్ తీసుకురమ్మని ఎప్పుడు చెప్పాడు? లాస్ట్ వీక్ కలవడానికి వచ్చినప్పుడు చెప్పాడు. తను మామూలుగా వాడడానికి అడిగాడేమో అనుకున్నాను, కానీ ఇలా చావు నుంచి తప్పించుకోవడానికి అడిగాడని నాకు తెలీదు. అదేం డ్రగ్? కెటమైన్ డ్రగ్. నీతో ఇంకేమైనా చెప్పాడా? జైల్లో డ్రగ్స్ తీసుకొచ్చినందుకు సైరాన్ కస్టడీలోకి తీసుకొని చెప్తాను. చార్లీ చావడు అనేవాడు తను ఇక్కడి నుంచి పారిపోయి దుబాయ్లో సెటిల్ అవుదాము అన్నాడు. అదంతా జరిగే పని కాదని నేను నమ్మలేదు. నాకు చార్లీ గురించి బాగా తెలుసు. తను అనుకున్నది చేయడానికి ఎంతకైనా తెగిస్తాడు. నువ్వు అప్పుడు చార్లీకి హెల్ప్ చేశానని ఫీల్ అయి ఉంటావు, దానివల్ల ఇప్పుడు నువ్వు ఇరుక్కుపోయావు. నేనేం తప్పు చేశాను? నన్నెందుకు ఇరికించి ఇబ్బంది పెడుతున్నారు? తెలివికి తప్పులు చేస్తారు, తెలివితో తప్పులు చేస్తారు. నాకు ఆ రెండో రకం నచ్చరు. తీసుకెళ్ళి స్టేషన్ ల్యాండ్ ఓవర్ చేయండి. సరే సార్. నేను చావును, బ్రతుకుతాను. నేను చావునని చెప్పాను కదా, అర్థం కదా? బ్లడ్ రిలేషన్ కంటే బ్యాడ్ రిలేషన్ చాలా పవర్ఫుల్ సార్. దానికోసం ఏమన్నా చేస్తారు. డార్క్ సెల్ ఓపెన్ చేయించు. ఓకే సార్. అంతా ఓకే అయితే గురువారం పచ్చగాలి పట్టాలి. చుట్టూ చల్లటి గాలి, పచ్చని చెట్లు. ప్రకృతిలో ఉంటే నీకు ఆలోచనలు ఆశలు ఎక్కువ అవుతున్నాయి చార్లీ. నువ్వు చావును తెలివిగా తప్పించుకున్నావు అనుకున్నావేమో, నన్ను తప్పించుకోలేవు. నీకు హెల్ప్ చేసినందుకు నీ సైరాన్ కూడా లోపలేశాం. నీ చివరి రోజులు ఈ చీకట్లోనే గడుపు. జైలర్, ఒక్క మాట, నన్ను డాక్ సెల్లో పెట్టినంత మాత్రాన నా దారులు క్లోజ్ అయిపోవు. జైలర్ గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను ఈ చీకట్లో తోయటం కాదు, నేనే ఆ వెలుతురులోకి రాను. ఆ సూర్యుడిని కూడా చూడను. అది జరిగేది నేను అనుకున్నది సాధించిన తర్వాతే. జైలర్, ఇప్పటి నుంచి నేను నీకు కనిపించను, కానీ నేను మొదలుపెట్టిన ఆట మాత్రమే కనిపిస్తుంది.